ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ వందనములు. మేము ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించు వారముగా ఉన్నాము, కనుక మీ ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయండి. మీ కొరకు తప్పక ప్రార్థిస్తాము. ఈరోజు దేవుని వాక్యము, యెహోవా కొరకు కనిపెట్టు వారలారా, మీరందరూ మనసున ధైర్యము వహించి నిబ్బరముగా నుండుడి. కీర్తనలు గ్రంథం 31:24. బీ స్ట్రాంగ్ అండ్ టేక్ హార్ట్ ఆల్ యూ హూ హోప్ ఇన్ ద లార్డ్. సమ్స్ చాప్టర్ 31:24. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యమును బట్టి ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని కోసం కనిపెట్టుకుని జీవించే వారి పట్ల ఆయన యొక్క కృప ఎప్పుడూ కూడా ఉన్నతంగానే ఉంటుంది. ఆయనే నా సహాయకుడు, ఆయన మాత్రమే నన్ను విడిపించగలరు అని దేవునిపైన ఆధారపడిన బిడ్డల యొక్క నమ్మకం ఏ రోజు కూడా వ్యర్థం కాదు. ఆయనను నమ్ముకొనిన బిడ్డలు ఎప్పటికీ అవమానపడరు, నిందింపబడరు. కాబట్టి మనం హృదయములో ధైర్యం కలిగి నిబ్బరముతో ఆయన యొక్క సహాయము కోసం ఎదురుచూచు వారి వలె ఉండాలి. కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవా కొరకు కనిపెట్టుకుని యుండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకొని యుండుము అని కీర్తిస్తున్నాడు. సడలిన చేతులను బలపరచుడి, త్రొట్టిల్లు మోకాలునే దృఢపరచుడి, తత్తరిల్లు హృదయములో ఇట్లనుడి, భయపడక ధైర్యముగా ఉండుడి. ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతీకారమును ఆయన చేయును. ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును. గుడ్డివారి కన్నులు తెరవబడును, చెవిటివారి చెవులు విప్పబడును. కుంటివాడు దుప్పివలే గంతులు వేయును, మూగవాని నాలుక పాడును. అరణ్యములో నీళ్లు ఉబుకును, అడవిలో కాలువలు పారును అని వాక్యము సెలవిస్తున్న ప్రకారం ఆయన కోసం ఎదురుచూచు వారి జీవితాలలో ఆయనే అనేక గొప్ప కార్యాలు చేస్తాడు. ఎవరైతే ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు ఎదురైనా, ఎన్ని అవమానాలు గుండా ప్రయాణిస్తున్నా, అవేవి లెక్క చేయక ఆయన కోసం కనిపెట్టు వారి జీవితాలలో దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. వారి యొక్క నిరీక్షణకు, ఓర్పుకు ప్రతిఫలంగా తగిన బహుమానముతో వారిని తృప్తిపరుస్తాడు. అబ్రహాము శారాల యొక్క జీవితమును ఒకసారి పరిశీలిస్తే, శారాకు పిల్లలు లేరు, వారి యొక్క ముసలి ప్రాయంలోనే పిల్లల కొరకు ప్రార్థించగా దేవుడు వారికి సంతానమును ఇస్తాను అని వాగ్దానం చేశాడు. వాగ్దానము చేసిన 25 సంవత్సరాలకు దేవుడు ఇస్సాకును వారికి అనుగ్రహించాడు. అయితే ఈ 25 సంవత్సరాలలో వారు దేవుని కొరకు కనిపెట్టారు, ఆయన ఇచ్చిన మాటను బట్టి ప్రార్థించారు. వారిని ఎందరో అవమానించి ఉండవచ్చు. ఈ ముసలితనంలో మీకు పిల్లలు ఎలా పుడతారు, దేవుడు చెప్పాడు అని మీరు ఆశ కలిగి ఉన్నారని ఎందరో సూటిపోటి మాటలతో వారిని వారి హృదయంలోని ధైర్యమును, ఆశను తీసివేయాలని అనుకున్నారు. కానీ వారు మాత్రం, మా దేవుడు వాగ్దానం చేసిన వాడు కాబట్టి తప్పకుండా మాకు సంతానం దయచేస్తాడు. ఎవరేమనుకున్నా మేము మా దేవుని వైపుకు మాత్రమే చూస్తాము, ఆయన కొరకు నిరీక్షిస్తాము, ఇచ్చిన మాట చొప్పున కనిపెట్టుకొని ప్రార్థిస్తాము అని నిబ్బరం కలిగి ఉన్నారు. కాబట్టే వారి జీవితాల్లో అద్భుతం చూడగలిగారు. ఈ మాటలను వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నిన్ను కూడా అనేకులు అవమానిస్తున్నారా? దేవుణ్ణి నమ్ముకున్నావు, ఎన్ని రోజుల నుండి నీ సంతానం కొరకు, నీ ఉద్యోగం కొరకు, నీ యొక్క ఆరోగ్యం కొరకు, నీ కుటుంబ పరిస్థితుల్లో మార్పు కొరకు, నీ భర్త కొరకు, నీ భార్య కొరకు ప్రార్థిస్తున్నావు, కానీ అవన్నీ నీకు జరిగాయా? మీ దేవుడు ఏం చేయలేదా? నిన్ను దీవించలేదా? నీ కుటుంబాన్ని ఇంకా ఆశీర్వదించలేదా అని అనేక మాటలతో బలహీనపరుచులాగున, నీలోని ఆత్మీయత తగ్గులాగున వారు మాట్లాడుతున్నారా? అందునిమిత్తమునే ఈ వాక్యము ద్వారా దేవుడు స్పష్టంగా నీతోనే నేరుగా మాట్లాడుతున్నాడు. నా మాటల కోసం, నేను చేసిన వాగ్దానం కోసం కనిపెట్టుకొని ప్రార్థిస్తున్న మీరు నిబ్బరమైన మనస్సుతో ఉండండి, ధైర్యం కలిగి జీవించండి. ఎందుకంటే నన్ను నమ్ముకున్న వారు ఏ రోజు కూడా అవమానపడరు అని సర్వశక్తిమంతుడైన దేవుడు ఈ లేఖనముల ద్వారా నీలో ధైర్యమును నింపుతున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, అన్యులు
దేవుణ్ణి ఎరగని వారు అనే మాటలను బట్టి మనం దేవునిపై నమ్మకాన్ని కోల్పోవద్దు. లేదా జరగాల్సిన కార్యం దేవుడు ఆలస్యం చేసినప్పుడు, ఇంకా జరగలేదులే, నా పని అయిపోయింది, దేవుడు కూడా నాకు ఏ సహాయం చేయలేడు అని మనం బలహీనపడవద్దు. అబ్రహాము శారాల వలె మనము కూడా నిబ్బరముతో, నా దేవుడు మాట ఇచ్చి తప్పువాడు కాడు, తనకు మొరపెట్టిన వారి ప్రార్థనను త్రోసివేసేవాడు కాడు, నా శత్రువుల ఎదుట, నా బంధువుల ఎదుట నా దేవుడు సిగ్గుపడనీయడు అని దృఢమైన విశ్వాసం కలిగి దేవుని కొరకు కనిపెట్టుకుని ఉన్నప్పుడు శారా చూసిన అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యమును మనం మన జీవితాలలో కూడా చూడగలుగుతాము. అందునిమిత్తమున విశ్వాసులముగాను ఆయన యొక్క ప్రియమైన బిడ్డలముగా ఉన్న మనము ఏ రోజు కూడా నిరుత్సాహపడకూడదు. ప్రార్థించిన వెంటనే కార్యం జరగడం లేదు అని కృంగిపోకూడదు. మనసులో ధైర్యముతో దేవుడు చేస్తాడు అనే నిబ్బరముతో ఆయనకు ఎడతెగక ప్రార్థించు వారి వలె మనం ఉండాలి. అటువంటప్పుడు ఆయనే మనకు బలమును అనుగ్రహిస్తాడు, మనలో సమాధానాన్ని కలుగజేస్తాడు. మనం ప్రార్థించి మొరపెట్టిన కార్యాన్ని తప్పక మన జీవితంలో జరిగిస్తాడు. ఆయన మనల్ని మోసపరచువాడు కాడు, సిగ్గుపరచువాడు కాడు అని మనం గ్రహించి నిత్యము దేవుని కొరకు కనిపెట్టుకుని జీవించాలి. ఈ వాక్య భాగము మన జీవితాలలో కూడా నెరవేర్చబడులాగున ప్రార్థించుకుందాం. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. కృపగల మా దేవ, సమస్తమును సాధ్యపరచగల మా తండ్రి, మీకే వేలాది స్తుతులు స్తోత్రములు ప్రభువ. అయ్యా, మీకోసం కనిపెట్టుకునే వారిపై మీ కృప కనికరములు ఎప్పటికీ నిలిచే ఉంటాయి అని వాగ్దానం చేసిన ప్రతి వాటిని వారి జీవితాలలో నెరవేరుస్తాను అని ఈ యొక్క వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచి ఆదరించినందుకు వందనములు తండ్రి. ఎప్పుడూ మీ పైనే ఆధారపడే బిడ్డలముగా మా హృదయములను మీ వైపుకు త్రిప్పండి దేవ. తండ్రి, ఈ వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను, వారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి, దీవించండి దేవ. మీరు చేయు అద్భుత కార్యము కోసం కనిపెట్టుకుని ఉన్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో మీ ఆశ్చర్య కార్యములను జరిగించండి ప్రభువ. మీలో నిరీక్షణ ఎప్పటికీ వ్యర్థము కాదు అని అన్యులకు తెలియలాగున మా యొక్క జీవితాలను హెచ్చించమని, తద్వారా మీ నామమునకే మహిమ ఘనత కలుగులాగున చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి, మీ ప్రియ బిడ్డల కొరకు, వారికి ఉన్న ప్రతి సమస్యల కొరకు ప్రార్థిస్తుండగా సహాయమును అనుగ్రహించండి తండ్రి. సిస్టర్ హసీనా కుటుంబంలోని ప్రతి ఒక్క సమస్య నుండి ఆ బిడ్డకు విడుదలను దయచేయండి ప్రభువ. వారి పిల్లలను దీవించండి, మీ మార్గమును నడుచు కృపను వారికి చూపండి తండ్రి. షారోను సలోమిలను ఆశీర్వదించండి దేవా. మీ యొక్క జ్ఞానములో ఎదుగులాగున మీ నామము ఎరిగిన బిడ్డల వలె వారిని మార్చండి, మీ కాపుదలలో వారిని భద్రపరచండి తండ్రి. షారోన్ కుటుంబమును దీవించండి తండ్రి, వారి ఆలోచనలను సఫలపరచండి, సొంత ఇంటిని దయచేయండి, చదువులలో మీ జ్ఞానమును అనుగ్రహించండి తండ్రి. శైలజ కుమారుని విషయంలో మీ కార్యమును జరిగించండి, ఆ బిడ్డ మాట్లాడులాగున వినులాగున మీ యొక్క మహిమను చూపండి, సంపూర్ణ ఆరోగ్యవంతునిగా చేయండి ప్రభువ. పద్మజాను దీవించండి, ఆశీర్వదించండి ప్రభువ. తను మీ సన్నిధిన మొరపెడుతున్న ప్రతి కార్యమును సఫలపరచండి, మీ కృపను కుమ్మరించండి తండ్రి. ప్రియాంక కుటుంబమును దీవించండి తండ్రి, వారి నాన్నగారి అనారోగ్య విషయంలో మీ కృపను చూపండి దేవా. సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా వారిని దీవించండి తండ్రి. శాంతికి ఉన్నటువంటి కడుపులోని కణతల నుండి విడుదలను దయచేయండి దేవా. అవి కరిగిపోయేలా మీ యొక్క మహిమను కనబరచండి, మీ సాక్షిగా నిలవబెట్టండి తండ్రి. లూర్దయ్య గారి కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి, వారికి ఉన్న ప్రతి సమస్య నుండి వారికి విడుదలను దయచేయండి ప్రభువ. ఆత్మీయంగా వారిని బలపరచండి, మీ కాపుదలలో వారిని కాచి కాపాడండి తండ్రి. జాషువాను దీవించండి దేవ, ఆశీర్వదించండి, మీ కాపుదలలో వారిని భద్రపరచండి తండ్రి. వారి కుటుంబానికి మీరు తోడై ఉండండి ప్రభువ. నాగేందర్ గారికి రావలసిన మనీ విషయంలో మీ యొక్క కార్యమును జరిగించండి దేవా. ఇచ్చేవారి మనసులను మీరు మార్చండి తండ్రి. వెంకటేశ్వర్లు గారికి ఉన్నటువంటి కిడ్నీ సమస్య నుండి వారికి విడుదలను దయచేయండి. మీ యొక్క స్వస్థపరచు హస్తము చేవారిని ముట్టి స్వస్థపరచండి దేవా. కౌసల్య గారి కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి, వారి కుటుంబమును దీవించండి ప్రభువా.
తండ్రి, వారికి ఉన్నటువంటి అనేక సమస్యల నుండి విడుదలను అనుగ్రహించండి. మీ కాపుదలలో ప్రతి ఒక్కరిని భద్రపరచండి తండ్రి. మణి గారి కుటుంబాన్ని దీవించండి దేవా, ఆశీర్వదించండి ప్రభువ. వారి భర్త శ్రీను గారు మరియు వారి కుమారుడు విజయ్కి వచ్చినటువంటి జ్వరము నుండి విడుదలను దయచేయండి. మీ యొక్క హస్తము చేముట్టి స్వస్థపరచండి ప్రభువ. తండ్రి, హనోకు గారి కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. వారి భార్య అపరంజి మరియు వారి పిల్లలు అమూల్య అక్షాలను మీరు దీవించండి. మీ కృపలో, మీ యొక్క జ్ఞానములో ఆ బిడ్డలు ఎదుగులాగున సహాయం అనుగ్రహించండి ప్రభువ. వారి మామగారు అయిన లాజర్ గారిని మీరు దీవించండి. శ్రీనివాస్ గారికి ఉన్నటువంటి హార్ట్ సమస్య నుండి తండ్రి విడుదలను దయచేయండి. మీ యొక్క స్వస్థపరచు హస్తము చే తండ్రి వారిని ముట్టి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతుల్నిగా వారిని చేయండి. మరియు వారి భార్య రామలక్ష్మి గారు చేస్తున్న ప్రతి ప్రార్థనను మీరు ఆలకించండి తండ్రి. ఇంతవరకు చేసిన ప్రార్థనను మీరు విన్నారని, వారికి ఉన్న ప్రతి ఒక్క సమస్య నుండి విడుదలను అనుగ్రహిస్తారని నమ్ముతూ ప్రేమగల యేసయ్య నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.